అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలి అనుకుంటున్నాను. ఈరోజు సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను చూద్దాం రండి. ముందుగా బిర్యానీ కోసం బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి నానబెట్టి పక్కకు ఉంచుకున్నాను రైస్ని. ఇప్పుడు రైస్ అనేది ఉడికించుకోవడం కోసం వాటర్ పోసుకుంటున్నాను. రైస్ ఉడికించుకోవడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. దీంట్లో స్పైసెస్ వేసుకుందాం. బిర్యానీలోకి వేయాల్సిన స్పైసెస్ వేసుకుందాం. ఒక ఇంచు చెక్క, షాజీరా, యాలకులు, నల్ల ఇలాచి, లవంగ, జాజికాయ, జాపత్రి, గరం పోరు గరం మసాలా మొత్తం వేసుకున్నాం కదా వాటర్లో. బిర్యానీ ఆకు కూడా వేసుకొని బాగా మసాలా పెట్టుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు నీళ్ళ లాగా ఉండాలి వాటర్. ఆనియన్స్ ఫ్రై చేసి ఉంచుకున్న ఆయిల్ని ఒక 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. బాగా మసాలించుకుందాం. ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకుంటున్నాను. ఇంకా నిమ్మ చెక్క కూడా అందులోనే వేసేస్తున్నాను. ఇంకా బాగా మసాలించుకుందాం రైస్ కోసం వాటర్ని. పోల్ గరం మసాలా అంతా వేసేసి రైస్ని బాగా మసాలించుకుందాం. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను మాకు 1/2 కేజీ చికెన్ సరిపోతుంది కాబట్టి మేము 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దీంట్లోకి ఉప్పు కారం మసాలా అన్నీ వేసేసుకుందాం. సరిపడినంత ఉప్పు వేసేసుకుంటున్నాను. సరిపడంత కారం వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఉప్పు కారం పసుపు వేసుకున్నాను. బిర్యానీ ఆకు, గరం మసాలా, చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. కట్ చేసి చీలికలుగా కట్ చేసి ఉంచుకున్నాను ఈ విధంగా. వాటిని పచ్చిమిర్చిని 1/4 వేసుకుంటున్నాను. ఒక నిమ్మ చెక్క పిండుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా. ఉప్పు కారం పసుపు గరం మసాలా ధనియాల జీలకర్ర పౌడరు కొంచెం చికెన్ మసాలా పౌడరు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి బగారాకు వేసుకున్నాను కదా ఇందులో కూడా కొంచెం చెక్క వేసుకున్నాను. స్పైసెస్లో కొంత 1/2 ఇంచ్ చెక్క మాత్రం వేస్తున్నాను, ఇంకేం వేయట్లేదు. బాగా కలుపుకున్నాను. బాగా ఉప్పు కారం మసాలా అంతా ముక్కలు కట్టేలా కలుపుకున్నాం. ఒక 2-3 నిమిషాలు బాగా ఇలాగే కలుపుకోవాలి చికెన్కి. ఉప్పు కారం వేసిన మసాలాలు మొత్తం బాగా కలుపుకున్నాం. ఫ్రై చేసి పక్కకు ఉంచున్న ఆనియన్స్ కొంచెం వేసుకుంటున్నా. కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం వేసుకుంటున్నాను. ఆనియన్సే ఫ్రై చేసి ఉంచుకున్న ఆయిలే వాడుతున్నాను ఫ్రెండ్స్. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ చికెన్లో కూడా కొంచెం ఆయిల్ వస్తుంది కదా, ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. బాగా కలుపుతున్నా. చూడండి ఇలా బాగా ముక్కల మసాలా పట్టించాను కదా. ఇంకా పెరుగు వేసుకున్నాను. ఒక చిన్న కప్పు పెరుగు తీసుకున్నాను. ఫ్రెష్ పెరుగు వేసుకున్నాను. కొంచెం స్పైసీ తక్కువగానే చేస్తున్నాను. కొంచెం కారం కొంచెం ఘాటుగా కావాలి స్పైసీగా అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మసాలాలు కానీ కారం కానీ. ఇట్లా పట్టించేసాం కదా ఆయిల్ అన్నీ వేసేసి ఇంకా పక్కకు ఉంచేసుకున్నాను.
వాటర్ బాగా మసలుతున్నాయి కదా ఇలాగ కాసేపు మసాలాలు ఇచ్చేద్దాం నానబెట్టి పక్కకు ఉంచుకున్నాను కదా బాస్మతి రైస్ వేసుకుంటున్నాను ఒక 80% కుక్ అయ్యే వరకు ఉడికించుకుందాం రైస్ హీట్ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసాను ఇది 80% కుక్ అయ్యే వరకు రైస్ ఉడికించుకుందాం ఇటువైపు చికెన్ ని ఒక 10 నిమిషస్ పాటు లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకుందాం చికెన్ ని కూడా 1/2 టీ గ్లాస్ వాటర్ పోసేసుకొని కుక్ చేసుకుంటున్నా రైస్ కొంచెం కుక్ అయ్యేటప్పుడు వేసిన బిర్యానీ ఆకు నిమ్మకాయ ఇవన్నీ తీసేస్తాను ఫ్రెండ్స్ నేను కరీ పోయింది ఫ్రెండ్స్ ఇప్పుడే రైస్ లో వేసాను కదా మసాలాలన్నీ మొత్తం తీసేసాను వేసిన మసాలా మొత్తం ఈ విధంగా తీసేస్తున్నాను రైస్ కూడా కుక్ అయిపోయింది మనకి మాత్రం కుక్ అయిపోతే చాలు రైస్ కూడా కుక్ అయిపోయింది ఇదిగోండి చాలు ఇంకి పలుకు మీద వాటర్ మొత్తం తీసేస్తున్నాను చికెన్ కూడా ఇలా కుక్ అవుతుంది ఇప్పుడు చికెన్ లోకి వెళ్లి కొంచెం రసం తీసుకుందాం మనం ఈ రసం మనకు ఉపయోగపడుతుంది చికెన్ లోకి వెళ్ళి ఈ విధంగా కొంచెం రసం తీసి పక్కకు ఉంచుకున్నాను ఇంకా బాస్మతి రైస్ లోని వాటర్ మొత్తం తీసేస్తాను రైస్ లోని వాటర్ మొత్తం తీసేసాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు ఈ రైస్ ని ఇందులో చికెన్ లో వేసేసుకుందాం నేను ఇలా దోశల పెనం తీసుకొని బాగా ఒక 10 నిమిషాలు దోశల పెనం బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్ పెట్టేసుకొని రైస్ పెట్టేసుకున్నాను దమ్కి పెట్టాను కదా చికెన్ దమ్ బిర్యానీ కదా చేసేది కొంచెం వాటర్ పైన బరువు కోసం వాటర్ పోసి దమ్కుంచాను ఒక 15-20 మినిట్స్ అయితే బాగా దమ్ అయిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసుకొని ఒక 20 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ కదిలించకండి తర్వాత రైస్ తీసుకోండి రైస్ దమ్కైన ఫ్రెండ్స్ ఇప్పుడే స్టవ్ ఆపేసాను చూడండి దమ్ అయిపోయింది పర్ఫెక్ట్గా చూడండి ఎంత పర్ఫెక్ట్ కుక్ అయిపోయిందా రైస్ కూడా బాగా పెరపెరలాడితే ఎంత బాగుందో చూడండి దీన్ని ఇలాగ ఒక 10 నిమిషాలు వదిలేసి రైస్ను గిన్నెలోకి వేసి మీకు చూపిస్తాను ఒక 20 మినిట్స్ అలాగే వదిలేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గిన్నెలోకి రైస్ని నేను వేసి బిర్యానీని ఒక గిన్నెలోకి వేసి మీకు చూపిస్తాను ఎలా కుక్ అయిందనేది ఎంత పెరపెరలాడతా రైస్ కరెక్ట్గా కుక్ అయిందా మనకి బిర్యానీ రైస్ ఎప్పుడైనా కుక్ అయిందంటే ఇలా రైస్ కొంచెం వంక తిరుగుతుంది అలా వంక తిరిగిందంటే రైస్ కుక్ అయిపోయినట్టే చూడండి మనకు తెలిసిపోతుంది రైస్ వంక తిరిగి ఇలా కొంచెం రైస్ వంక తిరిగితే కుక్ అయినట్టే నేను గిన్నెలోకి వేసి చూపిస్తాను కొంచెం కూడా అరగ అంటుకోకుండా పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి ఫ్రెండ్స్ కొంచెం కూడా అరగ అంటుకోలేదు లెగ్ పీసెస్ ఇవి పర్ఫెక్ట్ కుక్ అయింది అన్నం చూడండి ఎంత పెరపెరలాడుతూ వస్తుందో అంత బాగా కుక్ అయిపోయింది రైస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్